फ्रेंड्स आई वेलकम यू टू मई चैनल। इन मैं डिस्कशन मन की एनएलसी इंडिया लिमिटेड नीचे मन की नोटिफिकेशन अच्छी अनुकम को नोटिफिकेशन अप्रेंटिशिप ट्रेनिंग अच्छे इतवरकन इकड़ मन की ग्रेजुएट वाली अंड डिप्लोमा वाले यूज मैं आलरेडी और वीडियो नोटिफिकेशन गुरी डिस्कशन चुस्कना बट इन वीडियो मैं डिस्कशन अप्लीकेशन प्रोसेस एलाइए नोसार मल्लि एक्सप्लेन चाहान फ्रेंड्स ओके सो एक्सप्लेन मुझे मैं चूसको टोटल वेकेंसी मन की ग्रेजुएट वाली की टेक्नीशियन वाली इनको इकड़े मन की अंड स्टाइफेंड मात्रम सूपर अयिते उंदि फ्रेंड्स ओके ना मीरैते तप्पकुंडा दीनिकि वर्तिस्ते मात्रम अंटे एलिजिबिलिटी उंटे मात्रम खच्चितंगा मीरैते अप्लिकेशन अयिते चेसुकोंडि। ओके फ्रेंड्स इप्पुडु अप्लिकेशन प्रोसेसर कन चूसुकुन्नट्लयिते इक्कड मनकि मनमु इदिगो ई वेबसाइट लिंक इस्तुन्नारु कदा इक्कडि नुंचि मनमु कैरियर्स लोकि अयिते वेल्लालन्नमाट। ओके सो कैरियर्स लो वेल्लिन तर्वात मनकि एमेमि इस्तुन्नारु ट्रैनीस् अंड अप्रेंटिशिप अयिते आ पोर्टल कि वेल्लालि। पोर्टल वेल्लिन तर्वात अप्लाई लिंक आन्लैन उंदि कदा दीनिनि अयिते लिंक अदि యాక్టివేట్ చేసుకోవాలి ఐ మీన్ మనం దాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ పోర్టల్కి అయితే తీసుకెళ్తుంది। సో అక్కడ మనం ఏం చేస్తామంటే మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా సో ఆ అప్లై ఫామ్ మొత్తం అప్లికేషన్ ఫామ్ మొత్తం మీరు ఫిల్అప్ చేసుకున్నాక దాన్ని ప్రింట్ అయితే తీసుకోవాలి। ఓకే సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ని ఏం చేయాలి అంటే పోస్ట్ ద్వారా ఇక్కడ ఇచ్చిన మన ఈ అడ్రస్ని అయితే సెండ్ చేయాలన్నమాట। ఓకేనా సో అది మనకి ఫుల్ అప్లికేషన్ అయినట్టు సెండ్ చేసిన తర్వాత సో ఇప్పుడు సెండ్ చేయాల్సిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంది మీరైతే చూస్తున్నారు కదా సో ఇదన్నమాట। ఇంకా నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సర్టిఫికెట్స్ అయితే అటాచ్ చేసి పంపించాలి। ఈ ఫామ్ ఒకటే కాదు అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని సర్టిఫికెట్స్ అయితే అటాచ్ చేసి పంపించాలి। ఆ సర్టిఫికెట్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి సో ఏమేమి ఉన్నాయి ఇవి జిరాక్సెస్ ఒరిజినల్ కాదు ఒరిజినల్ పంపించేస్తే మళ్ళీ అటైపోతాయి। ఓకే సో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మనం ఒరిజినల్ అయితే చూపించాల్సి వస్తుంది సో ఇప్పుడు ఫస్ట్ టీసీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది ఆ తర్వాత మీ డిగ్రీ మెమో ఆ తర్వాత మీ డిప్లొమా సర్టిఫికేట్ అంటే డిప్లొమా సర్టిఫికేట్ ఆ తర్వాత ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు డిగ్రీ చదివారు ఐ మీన్ ఇప్పుడు బీటెక్ చేశారనుకోండి సో బీటెక్లో టోటల్గా 3 మెమోస్ ఉంటాయి ఫస్ట్ వన్ ఏంటిది అని అంటే మనకి సిఎంఎం మెమో అంటాం। ఓకే సో అదే డిప్లొమా వాళ్ళకు కూడా ఏమేమి ఉంటుందో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు బీటెక్ వాళ్ళకి ఫస్ట్ మెమో ఏంటి సిఎంఎం అంటే ఏంటి కన్సోలిడేట్ మార్క్స్ మెమో అన్నమాట అంటే ఇయర్ వైజ్గా ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటుంది। నెక్స్ట్ పీసీ అన్నమాట జస్ట్ పీసీ అంటే ఏంటి ప్రొవిజనల్ సర్టిఫికేట్ జస్ట్ మనం ఏ కేటగిరీలో డిగ్రీ కంప్లీట్ అయింది అంటే బీటెక్ కంప్లీట్ అయిందో అదైతే మనకు ఉంటుంది। ఇంకొకటి ఏముంటుంది ఇది ఏమంటారు అని అంటే మనకి సో ఒరిజినల్ డిగ్రీ అన్నమాట। ఓకేనా సో ఆ ఒరిజినల్ డిగ్రీ ఏంటిది అని అంటే మనం దీనికి ఒక స్కీమ్ ఉంటుంది అది అప్లై చేసుకోవాలి। ఓకే సో అప్లై చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి 1000 రూపీస్ లోపే ఈ ఫీజు అయితే ఉంటుందో అదైతే మీరు ట్రై చేయండి। ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం జస్ట్ కామెంట్ చేయండి నేను నెక్స్ట్ అయితే ఇన్ఫార్మ్ చేస్తాను। ఇప్పుడు ఇది డిగ్రీ వాళ్ళకి అయిపోయింది ఓకేనా సో నెక్స్ట్ ఇప్పుడు డిప్లొమా వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే డిప్లొమా వాళ్ళకి ఏమేమి ఉంటుంది ఓన్లీ ఒకటే ఒక మెమో ఉంటుంది అవునా సో ఆ మెమోలోనే పూర్తి డీటెయిల్స్ ఉంటాయి అందులోనే మనకి మార్క్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఓన్లీ ఒక డిప్లొమా మెమో అయితే అదొకటే ఉంటుంది ఇదైతే మీరు గుర్తుంచుకోండి ఓకేనా। ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు డిప్లొమా వాళ్ళైతే డిప్లొమా టీసీ పెట్టాలి బీటెక్ వాళ్ళైతే బీటెక్ టీసీ అయితే పెట్టాల్సి వస్తుంది సో ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఏం చెప్తున్నారు ఇప్పుడు మీకు మీరు డిజబిలిటీస్ ఏమైనా ఉంటే మాత్రం ఆ డిజబిలిటీ సర్టిఫికేట్ అయితే పెట్టేసుకోవాలన్నమాట। వికలాంగులు అయితే వికలాంగుల సర్టిఫికేట్ అటాచ్ చేయాలి। ఇంకా కన్సోలిడేట్ మార్క్స్ సీట్ అయితే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా సో అదైతే ఉంటుంది। కన్సోలిడేట్ అంటే ఏంటి సెమిస్టర్ వైజ్గా మనకి మార్క్స్ లిస్ట్ అన్నీ దాంట్లోనే ఉంటుంది అన్నమాట ఒకటే మేము సో ఇదైతే అయిపోయింది। ఆ తర్వాత మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ప్రూఫ్ అయితే ఇది ఈ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే పెట్టుకోవాలి లేదంటే అవసరం లేదు ఓకే సో ఇంకా ఫార్మాట్ షోయింగ్ మెథడ్ అరైవల్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అంటున్నారు కెన్ బి డౌన్లోడెడ్ అంటున్నారు అంటే మనం ఇది అది డౌన్లోడ్ చేసిన ఫార్మాట్ అయితే పంపించేస్తాము సో పంపించేసిన తర్వాత మనకి ఇక్కడ నోట్ ఏమంటున్నారు అని అంటే జస్ట్ మనము ఇది సెలెక్షన్ అయ్యేంత వరకు మనం ఎప్పుడు ఫాలో అవుతూ ఉండాలి ఆ తర్వాత మనకి ఏంటిది అని అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది ఇక్కడ డేట్ అయితే ఇచ్చారు ఇదైతే మీరు చూసుకుంటూ ఉండాలి అండ్ ఈ డేట్ కల్లా మీరైతే అటెండ్ అవ్వాల్సి వస్తుంది। ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనము ఇక్కడ ఏం చేస్తాము 22 నెక్స్ట్ మంత్ అనమాట ఓకేనా సో నెక్స్ట్ మంత్ 22 నుంచి 28 వరకు అయితే నడుస్తుంది అప్పుడు మనము ఏమేమి తీసుకెళ్ళాలి అని అంటే మన దగ్గర డ్రైవింగ్ లైసెన్సెస్ ఏమైనా ఉంటే ఈ డ్రైవింగ్ లైసెన్సెస్ కూడా తీసుకోవచ్చు అనమాట అండ్ మనకి క్యాండిడేట్ చేర్స్ ఏమంటున్నారంటే ఈ వెబ్సైట్లోనే మనకి లాస్ట్ ఫైనల్ లిస్ట్ అయితే చూపించేస్తాం అంటున్నారు ఓకేనా ఇంకా జాయినింగ్ డేట్ వచ్చేసి మనకి ప్రాబబుల్లీ అంటున్నారు అంటే ఆ తర్వాత ఏదైనా డిఫరెన్సెస్ వచ్చి టైం డిస్టెన్స్ ఐ మీన్ మార్పులు చేర్పులు అయితే మాత్రం మీకు ఇన్ఫామ్ అయితే చేస్తారు బట్ మ్యాక్సిమం ఈ డేట్ తోటే మీరు మెన్షన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఓకేనా సో థర్డ్ మంత్లో 6th వరకు మీరు జాయినింగ్ అయితే అయిపోతారు ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడు ఏదైతే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు మీరు అప్లై చేయాల్సింది కూడా ఎలా చేయాలి అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్అప్ చేయాలి అనేది మీకు డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి నేను ఆ వీడియో కూడా తీసుకొస్తాను। సో ఫ్రెండ్స్ ఇది మన ఒక ఫ్రెండ్ అయితే రిక్వెస్ట్ చేయడం వల్ల నేను ఇది మళ్ళీ ఇంకొకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది।
వచ్చింది. జస్ట్ మనము నోటిఫికేషన్లో అయితే ఇలా రఫ్ టఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయాను, అది క్లియర్గా కావాలంటే నేనైతే తీసుకొచ్చాను. మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నేనైతే తీసుకొస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్కషన్ చేసేది ఇంతే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్లకు అయితే షేర్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ అప్డేటెడ్ నోటిఫికేషన్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.